మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవాదిదేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ ప్రభుదిన ఆరాధన కొరకు చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనం ఆలోచించేటువంటి అంశం ఏంటిననంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునుడి అన్నాడు. వాస్తవానికి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారందరూ కూడా విశ్వాసము ద్వారానే దేవుని యందుకు రావాలనేటువంటిది మనకి అర్థమవుతుంటుంది. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే దేవుని యందు నమ్మిక ఎంచుతూ ఉంటూ ఉంటారు. అదేంటండి, నమ్మకము విశ్వాసము ఒకటి కాదా అని అనుకోవచ్చును. ఇవి దగ్గర దగ్గరగా ఉండేటువంటి పదాలు అయినప్పటికీ చివరిలో కాస్తంత వ్యత్యాసం ఉంటుంది. ఏమిటి ఆ వ్యత్యాసము అనంటే, భౌతిక సంబంధమైనటువంటి వాటిని గురించి అనుమానం ఉన్నప్పుడు నమ్మలేము. ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు నమ్ముతాం. అంటే చూడకముందు ఏమంటాం, నేను నమ్మను అంటాం. చూసిన తర్వాత నిజమే, నువ్వు చెప్పిన మాట నమ్ముతున్నాను అంటాం. కానీ విశ్వాసము అలాంటిది కాదు. ఎందుకంటే విశ్వాసం అనేటువంటిది అదృశ్యమైన వాటిని ఉన్నవి అని చెప్పడానికి సంబంధించింది. అందుకనే మొదట అసలు మనం దేవుని దగ్గరికి వచ్చినా, దేవుని చేత మనం అంగీకరించబడాలన్నా ప్రతి వ్యక్తికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసం అనేది ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 మనం గమనించినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను గదా అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే దేవునికి ప్రతి మనిషికి మధ్య ఉండవలసిన అంశం ఏంటంటే విశ్వాసం అనేటువంటిది ఉండాలా. అయితే ఈ విశ్వాసము దేనికి సంబంధించింది అని మనం గమనించినట్లయితే, కేవలం భౌతిక సంబంధమైన వాటిని చూసి నమ్మేదానికి సంబంధించింది కాదు. అందుకనే విశ్వాసానికి సంబంధించిన అర్థాన్ని అక్కడే 11:1 మొదట వచ్చిన మనం గమనించినప్పుడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అన్నటకు రుజువునై ఉన్నది. గమనించండి, నమ్మకము అని అంటేనేమో కంటితో చూసిన తర్వాత నమ్మగలిగేటువంటిది, ఒప్పుకోగలిగేటువంటిది. కానీ విశ్వాసం అనేటువంటిది మన కంటికి కనబడదు, అది ఉందని రుజువుపరచడానికి ప్రస్తుతం వీలు కాదు, కానీ దానిని కూడా మనం అంగీకరించటమే విశ్వాసము అని చెప్తున్నాడు. అంటే విశ్వాసం అనే దానిలో ఏ ఏ విషయాలు మనం అంగీకరిస్తాము అంటే, ఉదాహరణకి దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి భూమి మీద ఎవరు చూశారు? ఎవరైనా చూశారా భూమి మీద దేవుణ్ణి? మానవ మాతృగా పుట్టిన వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి చూశారా అంటే ఏ ఒక్కరు కూడా చూడలేదు. చాలామంది దేవుణ్ణి చూశాను, దేవునితో మాట్లాడాను అని చెప్తూ ఉంటారు. ఇంకా దేవుణ్ణి చూస్తే ఇక ఆ తర్వాత ఆ మనిషి ఉండకూడదు లెక్క అయితే, ఎందుకంటే దేవుడే చెప్పాడు. మోషే ఇలాగని ఒకసారి అడిగాడు, బ్రతిమాలాడు దేవుణ్ణి, నాయనా నీ మహిమేంటో నాకు చూపిస్తున్నావు, నీ మంచితనమేంటో చూపిస్తున్నావు, నీ ప్రేమేంటో చూపిస్తున్నావు, ఒకసారి నీ రూపాన్ని కూడా చూపించాయా అని బ్రతిమలాడితే దేవుడు అన్నాడు, మోషే నన్ను చూసిన ఏ నరుడు బ్రతకడు అని చెప్పేశాడు. కాబట్టి ఎవరైనా దేవుడిని చూశాను అని చెప్తే ఏమై ఉండాలి? వాళ్ళు చనిపోయిన వాళ్ళై ఉండాలి. బ్రతికిన వాళ్ళకి దేవుడిని చూసే అవకాశం అయితే లేదు. కానీ ఇజ్రాయెల్ ఒక సందర్భంలో దేవుడు వారితో మాట్లాడటానికి ఆ సీనాయి పర్వతం మీదకు వస్తే వారు అగ్నిని చూసి దేవుడిని చూసామనుకున్నారు. అలాగే మోషే కూడా మండుతున్నటువంటి పొదలో అగ్నిని చూసి దేవుడిని చూడ వెరసెను అనే మాటను మనం గమనిస్తాం. అంటే దేవుని యొక్క ఏ రూపాన్ని చూడలేదు, కానీ దేవునికి ప్రతిగా అగ్నిని వాళ్ళు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటాం.
అలాగనే యాకోబు కూడా మనం గమనిస్తే నేను దేవునితో పోరాడి గెలిచి తిని అంటాడు. అంటే వాస్తవానికి అతను పోరాడింది ఎవరితోటి? ఒక దూతతోటి. ఇలాగనే బైబిల్ గ్రంథంలో ఏ సందర్భాన్ని చూసినా దేవుణ్ణి స్వయంగా చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు ఉన్నాడని మనం అంగీకరిస్తున్నామా లేదా? అంగీకరించగలిగే స్థితి ఏదైనా ఉందంటే దానినే విశ్వాసము అంటాం. చూపించు అంటే చూపించడానికి కుదరదు. మరి అంగీకరిస్తున్నావా అంటే అంగీకరిస్తున్నాను. దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి. అలాగనే దేవుడు నివసించేటువంటి స్థలమైన పరలోకము ఎవరైనా చూసొచ్చారా? ఈ భూమి మీద ఏ మానవుడు ఇంకా పరలోకానికి పోలేదు, ఏ భక్తుడు కూడా పరలోకానికి పోలేదు. అందరూ కూడా పరదేశంలో వెయిట్ చేస్తూ ఉన్నారు అబ్రహాముతో పాటు. అయితే యేసు ప్రభు వారు మాత్రమే స్వయంగా చెప్పగలిగిన మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేకపోతే మీతో చెప్తాను లేవని, నా బతవాల్సిన పని లేదని చెప్తూ నేను నా తండ్రికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పారు. కాబట్టి పరలోకాన్ని చూసింది, అక్కడి నుంచి వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు తప్ప మానవ మాత్రలు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు, చూడలేదు. కానీ నమ్ముతున్నామా మనం? అంగీకరిస్తున్నామా పరలోకం ఉందని? అంగీకరిస్తున్నాం. అదే విశ్వాసం అంటే. ఇంకా మనం గమనించినట్లయితే పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. వారన్నా ఎప్పుడైనా మనం చూసామా? చూడాల. కానీ యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి దూతలు కూడా ఉన్నారని మనం అంగీకరిస్తున్నాం. అది విశ్వాసం. ఇంకా మనం గమనిస్తే అదృశ్యమైనవి ఏంటి అనంటే, మనలో పాపం ఉంది, చెడు క్రియలు ఉన్నాయి. చెడు క్రియల ద్వారా మనసుకు పాపం అంటుతుంది. చెడు క్రియలు అయితే అందరూ చూడగలుగుతారు, కానీ మనసు కంటిన పాపాన్ని ఎలా చూపించగలం? ఎవరికైనా కనిపిస్తుందా? అది కనిపించదు. కానీ పాపం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని, శిక్షణను మాత్రం మనం అనుభవించాల్సిందే తప్పదు. అందుకని యేసు ప్రభు వారిని దేవుడు పంపించి మన పాపములన్నిటినీ కడిగి మనకు క్షమాపణ అనేటువంటి ఒక భిక్ష పెట్టాడు ఆయన. కనుక పాపాన్ని మనం చూడలేము, అలాగనే క్షమించటం, క్షమాపణ అనేదాన్ని మనం చూడలేము, రక్షణ అనేదాన్ని కూడా మనం చూడలేము. ఇంకా చెప్పాలి అంటే దైవ సంబంధమైన సంఘము అనే దాన్ని కూడా మనం చూడలేము. అది కూడా ఆత్మ సంబంధమైనటువంటిదే. భౌతిక సంబంధమైన మనుషులు నివసించేటువంటి ఆత్మ సంబంధమైన ఇల్లే సంఘం అనేది. అంతే తప్ప ఒక కట్టడము కాదు, ఒక బిల్డింగ్ కాదు, ఒక షెడ్డు కాదు, ఒక భవంతి ఎంతకన్నా కాదు సంఘం అంటే. కనుక ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. అయితే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు వాస్తవానికి శరీర సంబంధమైన వాటిని బట్టి దేవుని ఎందుకు మనం వస్తాం, ఆయన ఎందు నమ్మిక ఉంచుతూ ఉంటాం. అలాగనే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం పరిశీలించినప్పుడు యేసు ప్రభువారు చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియను గురించి మనం మాట్లాడినట్లయితే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహానికి యేసు ప్రభువారు తన శిష్యులు ఆహ్వానించబడ్డారు. ఆ వివాహానికి వెళ్ళిన తర్వాత అక్కడ విందు జరుగుతూ ఉన్నప్పుడు ఆ విందులో ద్రాక్షారసం అయిపోయింది. ఆ విందు ప్రధాని కంగారు పడుతూ ఉన్నాడు. ఇంటి యజమానుడు, ఆ కుటుంబ వారు ఆందోళన పడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఇగో ఈ రాతి బాణల నిండా నీళ్లు నింపండి అన్నాడు. వాళ్ళందరూ కూడా ప్రభు చెప్పిన మాటను బట్టి నీళ్లు నింపారు. ఆ తర్వాత నింపటం అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, ఇప్పుడు వీటిని తీసుకుని వెళ్ళి విందులో మీరు వడ్డించండి అన్నాడు. అలాగనే వాళ్ళు తీసుకెళ్ళిన వెళ్ళి అదంతా కూడా పంచినప్పుడు మొదట వారు తయారు చేసుకున్నటువంటి ద్రాక్ష రసము కంటే ఇప్పుడు తీసుకుని వెళ్ళేటువంటి ఈ ఒయ్యబడిన నీళ్లు వాళ్ళకి మొదటి ద్రాక్షరసం కంటే మధురముగా ఉన్నాయి. అప్పుడు ఆ విందు ప్రధాన యాజకుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇంటి వారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. వచ్చిన బంధుమిత్రులందరూ అంటున్నారు, ఎవరైనా ముందు మంచి రసాన్ని పోసి తర్వాత జనులు మత్తుగా ఉన్నప్పుడు ఏదో ఒకటి పోస్తారు, అడుగు పొడుగు పోస్తూ ఉంటారు, నీవైతే ముందు దానికంటే రెండవసారి పోసేది చాలా మధురంగా ఉంది, శ్రేష్టంగా ఉంది అని వాళ్ళు మెచ్చుకున్నారు. ఈ కార్యమంతా చూసినటువంటి శిష్యులు, యోహాను సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను చదువుదాం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాల్లో
యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. గమనించండి, విశ్వాసం ఉంచటానికి మళ్ళీ ఏవి కారణమవుతాయనంటే మనకు జరిగేటువంటి భౌతిక సంబంధమైన కార్యాలే కారణమవుతాయి. అంటే దేవుడు మన పట్ల చూపేటువంటి కృపను బట్టి, మనకు జరిగినటువంటి మేలులను బట్టి, దేవుడు మనకు చేసిన కార్యాలను బట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అంటే భౌతిక సంబంధమైన మేలు ద్వారానే నమ్ముతాం, కానీ దాని తర్వాత అది ఏమవ్వాలంటే విశ్వాసంగా మార్పు చెందాలి. అది ఎలాగనంటే ఈరోజు నిజంగా మనం గమనించినట్లయితే లోకంలో అందరూ కూడా దేవుని ఎదుకు వచ్చినప్పుడు భౌతిక సంబంధమైన ఏదో ఒక లాభాన్ని మేలును ఆశించే వస్తూ ఉంటారు. ఏదో ఒక జీవన సంబంధమైన పోరాటంలో, బాధల్లో, శ్రమల్లో ఉండి దేవుని ఎదుకు వస్తాము. అవి దేవుని ఎదుకు నడిపించడానికి వారధులు అని మనం చెప్పుకోవచ్చును. అయితే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, మేలు పొందిన తర్వాత, దేవుడు మనల్ని స్వస్థపరిచిన తర్వాత మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకా ఏం మేలులు చేస్తాడు, ఇంకా ఏ ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇంకా ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తాడు అని శరీర సంబంధమైన వాటిని గూర్చినటువంటి నమ్మకంగా ఉంచాల్సింది. చాలామంది ఇదే విశ్వాసం, ఇదే భక్తి అనుకుంటున్నారు. గమనించండి, దేవుడు మంచివారికి, చెడ్డవారికి అందరికీ మేలులు చేస్తూనే ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా మేలు చేసేదాన్ని సిద్ధంగానే ఉంటాడు. లూకాసు వార్త 6:36 మనం గమనించినట్లయితే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయ్యున్నట్టు మీరును కనికరము గలవారయ్యుండండి అంటాడు. అలాగనే 35 మనం గమనిస్తే, మీరైతే ఎట్టివారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు ఎవరెవరికి ఉపకారం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు? ఆయన వెంబడించే వారికి మాత్రమే కాదు, ఆయన మీద విశ్వాసం ఉంచే వారికి మాత్రమే కాదు, తనకు భయపడే వారికి మాత్రమే కాకుండా దుష్టుల ఎడలను కృతజ్ఞత లేని, అంటే మేలు పొంది కూడా దాన్ని గుర్తుంచుకోలేనటువంటి విశ్వాసఘాతుకులు కూడా మేలు చేసేదానికి ఆయన ఉపకారిగానే ఉన్నాడట. కాబట్టి భౌతిక సంబంధమైన మేలు అనేటువంటివి దేవుడు చేస్తూ ఉంటాడు, ఆయన ఇస్తూ ఉంటాడు, వాటి ద్వారా మనం బలపడుతూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం. అయితే మరి విశ్వాసం అనేటువంటి దానికి మనలో నిజంగా ఏ విశ్వాసం ఉంది? అందుకని యేసు ప్రభువారు కూడా ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తారు. లూకాసు వార్త 18 మనం గమనించినట్లు 8 చదువుతా ఉన్నాను. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడండి. ఎవరికి వచ్చిన డౌట్ ఇది? యేసు ప్రభువారికే వచ్చింది. ఆయన తిరిగి మరలా రెండోసారి వచ్చేటప్పటికి భూమి మీద విశ్వాసము కనుగొనునా అని డౌట్ వచ్చింది. అక్కడ 2 అని అంకేసి, భూమి మీద అన్నది ఆ మాట దగ్గర 2 అని అంకేసి దాని అర్థం ఫుట్నోట్లు ఏముందో చూడండి. ఆ విశ్వాసము అన్నాడు, అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసం. ఏ విశ్వాసము? ఏ విశ్వాసము అంటే పైన యేసు ప్రభువారికి ఉపమానం చెప్పారు, నిత్యము విసుకక ప్రార్థన చేయాలనే దానికి ఉపమానం చెప్పారు. ఏంటో ఉపమానము అంటే ఒక రాజ్యంలో అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడట. అతని క్యారెక్టర్ ఏమో అన్యాయం చేసేటువంటి మనసు, అతని ఉద్యోగం ఏమో న్యాయాధిపతి, న్యాయం తీర్చేటువంటి ఉద్యోగంలో ఉన్నాడు. సరే ఆయన దగ్గరికి ఒక విధవరాలు వచ్చి, ఎవరో లేనటువంటి విధవరాలు వచ్చి ప్రతిదినము నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చని అడుగుతుంది. ఆయన అసలు పట్టించుకోవట్లా, ఏమాత్రం లెక్క చేయట్లా. అయినా కానీ ఈవిడ మాత్రం విడవకుండా ప్రతిరోజు వెళ్ళి ఆ యొక్క అన్యాయస్తుడు న్యాయాధిపతి న్యాయం అడుగుతూ ఉంది. ఇలాగనే కొంతకాలం జరిగేటప్పటికీ ఆ న్యాయాధిపతికి, అన్యాయస్తుడైనప్పటికీ అతనికి ఆలోచన వచ్చింది. ఏమని? నేను దేవుణ్ణి లక్ష్య పెట్టను, మనుషుల్ని లెక్క చేయను, అయినా కానీ ఈ విధవరాలు వచ్చి రోజు నన్ను అడుగుతుంది, ఏంటి నేనేదో బాకీ ఉన్నట్టు. కాబట్టి ఆమెకు న్యాయం తీర్చేసేది అనుకో, ప్రతిరోజు వచ్చి నన్ను విసికించదు కదా, నన్ను అడగదు కదా,
అని చెప్పి అతనే మనసు మార్చేసుకుని న్యాయం చేశాడు. ఆ ఆ సందర్భాన్ని చెప్పి యేసుప్రభువారు అంటారు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. 18:6 అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాతులు తను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ దేవుని మీద నిరీక్షణ పెట్టుకుని ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో వారికి దేవుడు న్యాయం తీర్చడా? వారికి సహాయం చేయడా? వారిని ఆదుకునే దానికి ఆయన మనసు పెట్టడా? అది కేవలం భౌతిక సంబంధమైన వాటిని గురించేనా? ఆయన వారికి పరలోకం ఇచ్చేదానికి ఆలోచన కలిగి ఉంటే, పరలోకానికి వాళ్ళకి అర్హత కావాలి అనంటే పరిశుద్ధులుగా ఉండాలి కనుక వారి కొరకు యేసు ప్రభునే లోకానికి పంపించి తన కుమారునే బలిగా అర్పణగా అర్పించే అంత త్యాగము ప్రేమ ఆయన కనపరిస్తే మరి ఈ జీవన సంబంధమైన సంగతులు ఇవ్వడు ఆయన? ఎందుకు ఇవ్వడు? అన్యాయస్తుడని న్యాయాధిపతి మనసు మార్చుకుని న్యాయం చేయగలిగినప్పుడు, న్యాయాధిపతి మన దేవుడు, మనసున్నటువంటి దేవుడు మన దేవుడు, కనికరం కలిగినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు, ఏదైనా చేయగల శక్తి గలవాడు, మంచి మనసుండి దుష్టులకు కృతజ్ఞత లేని వారికి కూడా ఉపకారం చేసే మనసు కలిగిన దేవుడు మనకు న్యాయం చేయడా? కాబట్టి ఆ విశ్వాసాన్ని నేను కనుగొంటానా అనే సందేహం యేసు ప్రభు వారికి వచ్చింది. కాబట్టి మన దేవుని మీద విశ్వాసం ఉంచుతాం అనే మాటలో భౌతిక సంబంధమైన వాటిని కూర్చిన విశ్వాసమే మనకుంటే మనం వ్యర్థమైపోయేటువంటి విశ్వాసంలో, వ్యర్థమైపోయిన దానిలో మనం ఉన్నామని అర్థము. అలాగను కాకుండా శాశ్వతమైనటువంటి వాటి కొరకు, అదృశ్యమైనటువంటి వాటి కొరకు మనం విశ్వాసం ఉంచితే సరైనటువంటి దారిలో, శ్రేష్టమైన మార్గంలో ఉన్నామని దాని అర్థము. కాబట్టి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉదాహరణకి విశ్వాస వీరులు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడే ఒక అధ్యాయం ఒకటి ఉంది, హెబ్రీ పత్రిక 11:10 అండి. అక్కడ విశ్వాస వీరులు అని టైటిల్ అయితే ఉండదు, కానీ బైబిల్ పండితులు అలా పిలుచుకుంటారు. అక్కడ హెబ్రీలు మొదలుకొని గ్రంథకర్త ఆ పుస్తకం రాసే సమయానికి ఎవరెవరైతే విశ్వాసంతో జాగ్రత్తగా జీవించారో వారందరిని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే హెబ్రీలు. ఈయన దేవునికి అర్పణ అర్పించే దానిలో దేవుని చేత మెప్పు పొందినటువంటి వాడు. అలాగే ఆయన అర్పణ అర్పించినప్పుడు దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచాడట. దేనిని బట్టి నీతిమంతుడిగా ఎంచాడు? అర్పణను బట్ట, అర్పించేక వ్యక్తిత్వాన్ని బట్ట. గమనించండి, ఒకవేళ అర్పించటం అయితే అర్పణను బట్టే దేవుడు నీతిమంతుడిగా ఎంచే లెక్క అయితే, తన సహోదరుడు అన్నైనటువంటి కయ్యూను కూడా దేవునికి బలి అర్పించాడు కదా, అర్పణ ఇచ్చాడు కదా, మరి కయ్యూను కూడా నీతిమంతుడు అవ్వాలిగా? అవ్వాల. కయ్యూను ఏమయ్యాడు? దేవునికి అయిష్టుడయ్యాడు. హెబెలేమయ్యాడు? దేవునికి నీతిమంతుడయ్యాడు. దేన్ని బట్టి వీరిద్దరి మధ్య వ్యత్యాసాన్ని దేవుడు కనుగొన్నాడు? అర్పణ అర్పించేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను బట్టి దేవుడు పరిగణలో తీసుకున్నాడు. హెబెలేం చేశాడు అంటే తన యొక్క మందలో శ్రేష్టమైనటువంటి వాటిని, ఇంకా తొలుచూలు పుట్టిన వాటిలో శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొని దేవునికి బలి అర్పణగా ఇచ్చాడు. అంటే నా దగ్గర ఏదైతే ఉందో దానిలో శ్రేష్టమైంది, బెటర్, ఇంకా మంచిది ఏదైతే ఉందో అది నేను దేవునికి ఇవ్వాలన్నటువంటి నిండు అర్పణ కలిగిన మనసుతో అతడు ఇచ్చాడు. కానీ కయ్యింది గురించి ఏం చెప్తాడు అంటే, ఇక్కడ తన పంట పొలములో కొంత యెహోవాకు ఇచ్చను అంటాడు. కొంత అనే దానికి ప్రత్యేకత ఏముందా? కానీ హెబెలిచిందైతే తొలుచూలు పుట్టిన వాటిలో శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని అంటాడు. అంటే తొలుచూలు అనే దానికి ప్రత్యేకత ఉందా లేదా? మళ్ళీ తొలుచూలు పుట్టిన వాటిలో కూడా శ్రేష్టమైనవి, ఇంకా మెరుగైనటువంటి విధానం కనపరిచాడు. కానీ కయ్యనైతే పంట పండింది, పండిన పంటలోంచి కొంత, ఎంతో కొంత, దానికి ప్రత్యేకత కానీ గుర్తింపు కానీ ఏమీ లేదు. వాళ్ళ యొక్క మనసులను బట్టి దేవుడు ఒకరిని నీతిమంతుడిగా తీర్చాడు, మరొకరిని అనీతిమంతుడిగా నిర్ధారణ చేశాడు. అలాగనే ఆ తర్వాత మనం గమనిస్తే హానోకును కానీ, నోవాహును కానీ, అబ్రహామును కానీ, ఇస్సాకు, యాకోబులందరిని మనం గమనించినప్పుడు వారు కేవలము శరీర సంబంధమైన వాటిని గురించి దేవుని వెంబడించిన వారు కారు. ఒకవేళ శరీర సంబంధమైన వాటిని గురించి దేవుని వెంబడించిన వారైతే వాళ్ళు ఈ జాబితాలో ఉండకపోదురు.
ఉదాహరణకు మనం అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు, మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం కదా. అబ్రహాము పిలువబడినప్పుడు తన యొక్క భౌతిక సంబంధమైన స్థితిగతులు ఏంటో ఒకసారి ఆదికాండంలో మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయానికి వచ్చినట్లయితే మొదట వచనంలో దేవుడు చెప్పిన మాట మనకు కనపడుతుంది. ఏమంటాడు అనంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఇక్కడున్న దానికంటే ఎక్కువ ఆస్తులు నీకు ఇస్తానని చెప్పాడా? నీకు ఇక్కడ ఉన్నదానికంటే ఎక్కువైనటువంటి భోగభాగ్యాలు ఇస్తానని చెప్పాడా? ఎందుకు వెళ్ళమని చెప్పాడు అంటే, నేను నీకు సంతానాన్ని కలుగజేసి నీ సంతానానికి నేను చూపించే దేశాన్ని నిత్య స్వాచ్ఛముగా శ్రేష్టమైన దేశంగా నీకు ఇస్తాను అని చెప్పాడు. ఇంకో మాట ఏమన్నాడంటే, నీ సంతతి నుంచి భూలోకంలో ఉన్నటువంటి జనాంగాలన్నిటిని కూడా రక్షణ అనే ఆశీర్వాదంతో దీవిస్తానని చెప్పాడు. కనుక అబ్రహాము వీటిని మనసులో ఉంచుకుని బయలుదేరాడు. దేవుడు ఇంకా ఆస్తిపాస్తులు ఇస్తాడని కాదు, భోగభాగ్యాలు ఇస్తాడని కాదు. ఇంకా మనం కింద వచనాలు గమనించినట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయంలోనే 5వ వచనం మనం గమనిస్తే, అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమును వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఆల్రెడీ అతను బయలుదేరే టయానికి తన ఫిజికల్ కండిషన్ ఎలాంటిదట? వారికి ఆస్తులు ఉన్నాయి, సంపాదించిందంతా వెంట పెట్టుకుని బయలుదేరాడు. అంటే సంపాదించుకోవడానికి దేవుని వెంబడించలేదు సుమా. దేవుడు ఏదో దీవిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడని భౌతిక సంబంధమైన వాటిని బట్టి వెంబడించలేదు. ఆల్రెడీ తనకు ఉన్నటువంటి వాటి అన్నిటినీ తీసుకుని దేవుని యొక్క వాగ్దానం కొరకు బయలుదేరాడు. ఇక్కడ గమనించండి, ఇప్పుడు దేవుడు ఏ దేశాన్ని అయితే వాగ్దానం చేశాడో ఆ దేశాన్ని అబ్రహాం ఎప్పుడన్నా చూశాడో తన కంటితో? చూడలేదు. అది ఎలా ఉంటుందో ఆయనకి తెలుసా? తెలియదు. అయినా కానీ బయలుదేరు అనంటే మారుమాట మాట్లాడకుండా విశ్వాసముతో బయలుదేరాడు. అదే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు అంటే దాని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే, 8వ వచనం మనం గమనించినట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. దేవుడు చెప్పినప్పుడు విశ్వాసంతో బయలుదేరాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, అది ఎలాగుంటుందో తెలియదు. అది విశ్వాసం అంటే. కానీ ఈరోజు నా చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు నాకు ఏం మేలు చేశాడని దేవుని దగ్గరికి నేను రావాలి, దేవుడు నాకు ఏ కార్యం చేశాడని ఆయన వెంబడించాలి, దేవుడు నా పట్ల ఏ కృప చూపించాడని ఆయన నమ్ముకోవాలని అనుకుంటున్నారు. గమనించండి, ఈ మేలులు మనకు శాశ్వతం కాదు, ఈ ఆశీర్వాదాలు శాశ్వతం కాదు, ఈ భూమి మనకు శాశ్వతం కాదు, మన యొక్క జీవితం మనకు శాశ్వతం కాదు. ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి, క్షయమైపోయేటువంటివి. అయితే శాశ్వతమైనటువంటి ఆ నిత్య జీవాన్ని ఇచ్చేదాని కొరకు దేవుడు విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించమని మనల్ని కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఉంచినటువంటి విశ్వాసము, అందుకే పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారు ఎన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. అంటే నాకు తెలిసినటువంటి విశ్వాసంలో నేను ఉంటున్నానా, లేక దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసంలో నేను ఉంటున్నానా? నాకు తెలిసిన విశ్వాసం ఏంటి అనంటే, దేవుడు మేలు చేస్తాడని, ఆశీర్వదిస్తాడని, మంచి ఉద్యోగం ఇస్తాడని, నన్ను అభివృద్ధి చేస్తాడని, నాకు సంతానం ఇస్తాడని, ఇలాగనే నాకు తెలిసిన విశ్వాసం ఇది. దాన్ని బైబిల్ గ్రంథం మరొక మాటలో నమ్మకము అని చెప్తుంది. అవన్నీ దేవుడు చేస్తాడు, నమ్మొచ్చును, రైట్. కానీ వీటికంటే శ్రేష్టమైనది ఏంటంటే పరలోక సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించింది. అనగా మనలో ఉన్నటువంటి పాపము తీసివేయబడేదానికి విశ్వాసం ఉంచాలి, మన పాపాలు క్షమించబడేదానికి విశ్వాసం ఉంచాలి. వీరందరిని కూడా దేవుడు తన కుమారుని యొక్క సంఘములోనికి చేర్చి పరలోక సంబంధ కుటుంబంలో మనకు స్థానం ఇస్తున్నాడు, అది విశ్వాసం ఉంచాలి. అలాగే దేవుడు వాగ్దానం చేసిన పరలోకానికి నిన్ను నన్ను తీసుకుని వెళతాడు, ఆ విషయంలో విశ్వాసం ఉంచాలి. ఇలాంటి విశ్వాసము కాకుండా కేవలం భౌతిక సంబంధమైన మేలుల కొరకే దేవుని వెంబడించే వారిగా ఉంటే చాలా భయంకరమైన ప్రమాదంలో ఉన్నాము, భయంకరమైన మోసములో ఉన్న వాళ్ళమవుతాము.
అందుకనే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదివినప్పుడు ఏమంటాడు అనంటే, గమనించండి, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. గమనించారా, ఒక పాయింట్ టాపిక్ ఏంటంటే పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 15వ అధ్యాయంలో క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, 500 మంది కంటే ఎక్కువైనటువంటి సహోదరులకు ఆయన తిరిగి లేచిన తర్వాత నేను తిరిగి లేచి రుజువుపరుచుకున్నాడు. కాబట్టి ఆ పునరుత్థానం గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాము. ఒకవేళ ఆయన లేపబడినట్లయితే, ఆయన లేపబడలేదు కనుక పునరుత్థానం లేదు, పునరుత్థానం లేదు అంటే మేము ప్రకటించే వాక్యం కూడా వ్యర్థమే కదా అనే కోణంలో మాట్లాడుతూ, కేవలం ఈ జీవిత కాలం మట్టుకు ఈ దేహంలో బ్రతికినంత వరకే మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమైతే, దేవుని మేలు చేస్తాడని ఎదురు చూసి నిరీక్షణ గలవారమైతే ఏమంటే ఎలాంటి వాళ్ళమట, మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము అన్నాడు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని పరలోకం గురించి హేళన చేస్తూ ఉంటే, పరలోకం అనేది ఒట్టిది అని ఎవరైనా మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే, పునరుత్థానం లేదు ఏమీ లేదని ఒకవేళ ఎగతాళి చేస్తూ ఉంటే, వారందరూ చాలా భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు. అందుకని అదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకునని తెలియజేస్తూ ఉంటాడు. గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయము 33వ వచనము మనం గమనిస్తే, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను. కొందరు దేవుని గూర్చిన జ్ఞానం లేకపోయినా, విశ్వాస సంబంధమైనటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఏం చెప్తూ ఉంటారట, ఆ దేవుడు లేదు, దయ్యం లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఇవన్నీ ఎవడు చూసి వచ్చాడు, ఇదంతా ఏదో మాయ వేషము అని చెప్పేసి అనుకుంటూ దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క మాటలు తృణీకరిస్తారట. కనుక అలాంటి ఎవరు ఎవరైనా ఉంటే మోసపోతారు, అలాంటి వారికి మీరు దూరంగా వెళ్ళిపోండి అంటా ఉన్నాడు. అందుకని పౌలు ఇక్కడ 35వ వచనం నుంచి మనం గమనిస్తే, మృతులలాగా లేస్తారు, వారు ఎట్టి శరీరంతో వస్తారని ఒకడు అడుగుతాడు. ప్రియులారా గమనించండి, మృతుల పునరుత్థానం అనేది ఉంది. మనము క్రీస్తు ప్రభువులాగా చనిపోయినట్లయితే తిరిగి మరల లేపటానికి అని సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇవన్నీ అదృశ్యమైనటువంటి సంగతులు. ఈ విధమైనటువంటి జీవితాన్ని బట్టి మనం విశ్వాస సంబంధులుగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో విశ్వాసంతో జీవిస్తూనే భౌతిక సంబంధమైన కొన్ని విషయాల్లో మనం చిక్కుకుంటూ ఉంటాం. అవి పర్వాలేదులే అనుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. అవి ఎంత ప్రమాదాన్ని తీసుకుని వస్తాయో మనకు అర్థం కాదు. వాస్తవానికి భౌతిక సంబంధమైన మేలు కోసం వచ్చి విశ్వాస సంబంధమైన విధానాలకు మనం మార్చబడి దేవుని నమ్ముతాం, దేవుని కుమారుని నమ్ముతాం, పరలోకాన్ని నమ్ముతాం, పాపక్షమాపణ నమ్ముతాం, రక్షణ ఇచ్చాడని నమ్ముతాం, అలాగనే సంఘములో ఉన్నామని నమ్ముతాం, పరలోకంగా దేవుడు తీసుకుని వెళ్తాడని కూడా నమ్ముతాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే ఈ విశ్వాస జీవితంలో మనం తుణికిసలాడుతూ ఉంటాం. అంటే భౌతిక సంబంధమైన విషయాలు మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మనుషుల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి ఏమవుతూ ఉంటామంటే విశ్వాసంలో ఉంటూనే మరల లోకంలోనికి వెనక లాగుతూ ఉంటాం. అలాంటి సంఘటనల గురించి నేను కొన్ని తెలియజేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే, అంటే మనం ఎంత నిలకడగా ఉండాలి అనే దాని కొరకు ఈ సంగతులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ్యను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందల విశ్వాసమును విసర్జింపలేదనియు నేను ఎరుగుదును. అంటే ఇక్కడ పెర్గము అనేటువంటి ఊర్లో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. వాళ్ళు ఎలాగున్నారట, సాతాను సింహాసనం ఉన్న స్థలాల్లో కాపురం ఉన్నారట. అంటే సాతాను సింహాసనం అంటే భౌతికంగా కనబడేది కాదు,
సాతాను సింహాసనం అంటే అర్థం ఏంటంటే సాతాని యొక్క అధికారము చలాయించేటువంటి పరిస్థితుల్లో, సాతాని యొక్క ప్రభావాన్ని కనపరిచేటువంటి ప్రాంతంలో అని అర్థం. అలాంటి పరిస్థితుల్లో కాపురం ఉండి కూడా అంతిపోయినటువంటి క్రీస్తు సాక్షిని వాళ్ళు చంపినా కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ పెరగమ సంఘం ఎలాగుందట, ఎలాగుంది, నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు కానీ దాన్ని గట్టిగా చేపట్టి స్థిరంగా ఉన్నావు. అంటే వాస్తవానికి ప్రభునందు, అలాగనే పరలోకాన్ని గురించి, వీటన్నిటి గురించి ఆలోచన కలిగి ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు 15వ వచనం 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేనగా ఇంత విశ్వాసంతో ఉన్నావు కానీ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇజ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. ఏమేం చేస్తూ ఉన్నారట ఈ సంఘపు వారు? విశ్వాసంతో ఉన్నారు కానీ విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినటానికి తప్పులేదని చెప్తున్నారు, జారత్వం చేసినా తప్పులేదని చెప్తా ఉన్నారు. ఇంకా అలాగనే మరి ఇజ్రాయేల్లోకి ఉరియొడ్డమని బాలాకు అనేటువంటి రాజుకి బిలాం అనేటువంటి ప్రవక్తకు కొన్ని సలహాలు ఇచ్చాడట.